अवसर ठाकूर गारू अंदर माटा चाल जाग्रत विन ठाकूर गारू समन्वय से आलोचन उन्न कनबडी वे विन अरे पार्टी इबंध दयचे नैन चाल सदर्भा ना स्टाडू कांग्रेस पार्टी ना स्टाडू सोनिया गांधी राहुल गांधी नायकत्व में जीवता पेयदे नाष्ट अंश नैन ना वाल एवरना इबंध पड़ता भावना वच्चिनप्पुडु कदा अब इंडिपेंडेंट लाइफ गड़ता गानी ये राजकीय पार्टी नेनु टीआरएस बीजेपी इंडिपेंडेंट जीवित गड़ता याड़ उन्ना एट्ला उन्ना सोनिया गांधी राहुल गांधी वाल फैमिली देशा की वाल त्यागा चरित्र రాజకీయంగా అంతర్గతంగా 100 ఉంటాయి అట్లనే నేను 101% పార్టీకి డ్యామేజ్ కాకుండానే నా నిర్ణయాలు ఉంటాయి నేను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచనలో నేను లేను ఉండను గతంలో ఏ పార్టీనా నన్ను ఆహ్వానించిందా ఆహ్వానించలేదా అనేది కూడా నేను ఎప్పుడూ కూడా సర్టిఫై చేయలేదు కొన్ని సందర్భాల్లో నన్ను ఎవరు కలవలేదు అని నేను చెప్పడం జరిగింది అది నిజమా అబద్ధమా అని కూడా నేను సర్టిఫై చేయలేదు అని కూడా చెప్పినాను సరే కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలిసిందే స్వేచ్ఛ స్వతంత్రం హక్కు స్వతంత్రం అన్ని ఉంటాయి ఉన్నయ్యనంత మాత్రాన పార్టీకి దూరం కావాలని ఎవరు కూడా ఆలోచన చేయరు జీవరెడ్డి గారు మాట్లాడినా జీవరెడ్డి గారు మాట్లాడినా లేకపోతే శ్రీధర్ బాబు గారు గాని బట్టి గాని రేణుకా చౌదరి గాని ఇంకా ఎవరున్నారో చెప్తారు మహేశ్వర్ రెడ్డి మా ఇన్ఛార్జ్ ఏఐసిసి వాడి ఇన్ఛార్జ్ మాట్లాడినా ఏం మాట్లాడిరో మీడియా ముందు చెప్తాను మాట్లాడింది అయితే వాస్తవం అంటే మిమ్మల్ని శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు భోజరాజు గారు కూడా మాట్లాడారు మా పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడారు ఎప్పుడు జరలగా సార్ ఇది ఇప్పుడు ఇంతమంది మాట్లాడారు అంటే ఏం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అనే విషయం కూడా మీకు చెప్పాను మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి అట్నే ఉంటారా పార్టీలో మీరు నేను ఏమంటున్నానంటే మీ డౌట్ ఏంది మీడియా డౌట్ ఏంది నన్ను సస్పెండ్ చేస్తారు అనేది మీ మీడియా డౌట్ yes మీ మీడియా డౌట్ నన్ను సస్పెండ్ చేసిన నేను పార్టీ నుంచి నన్ను వాళ్ళ అసలు ఎందుకు చేస్తారు సస్పెండ్ అని చెప్పండి తాజా పరిణామాలు మీరు పిసిసికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని నేను సోనియా గాంధీ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ ఎవరిది రేవంత్ రెడ్డికి మీకు పొసగట్లేదు సారీ పార్టీ ఎవరిది కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీది తర్వాత ప్రియాంక మాది ఇన్ఛార్జిలు ఎవరు వాళ్ళ దూతలు ఎవరు ఫస్ట్ కేసు రాష్ట్రంలో పార్టీ పిసిసి ఉంటారు కదా అది కాదు నా జాగీర్ కాదు రేవంత్ జాగీర్ కాదు కాంగ్రెస్ పార్టీ ఇది నా జాగీర్ కాదు రేవంత్ కాదు మా హనుమంత నాయుడు కాదు మా బట్టిది కాదు ఎవరిది కాదు ఇది పార్టీ వాళ్ళది పార్టీ దేశభక్తి గల పార్టీ ప్రజా జీవితాన్ని సరిదిద్దే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ఫ్యామిలీకే అది చెల్లింది కాబట్టి వాళ్ళ నీడలో మేము బతుకుతున్నాము ఆ పార్టీ నీడలో మేము రాజకీయంగా బతుకుతున్నాము మళ్ళీ మీకు చెప్తున్నా మీకు అనేక కొంత ఇన్ఫర్మేషన్లతో మీకు కొంత ఇన్ఫర్మేషన్ తోటి మీరు కొంత కొత్త కొత్త ఆలోచన మీకు వస్తున్నాయి మీడియాకి నేను తప్పు అని అంటలేదు మీరు ఊహించినట్టుగా జరగదా అనేది జరిగితే నేను ఎప్పుడు కూడా చెప్తున్నా ఇంటి కాడ ఉన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఫ్యూచర్ ప్రియాంక గాంధీ అంటేనే కానీ ఇంకో రాజకీయ పార్టీతో ఇక్కడ కూడా ఒకవేళ నేను రాజకీయాలు బంద్ చేసుకొని ఇంట్లో కూర్చున్నా జీవితంలో ఆ ఫ్యామిలీనే ఈ దేశానికి అవసరమని భావించి పనిచేస్తున్న వ్యక్తిగా మీకు చెప్తున్నా
ఎంత అపనింద పాలనని చేసినా నా వ్యక్తిగతాన్ని ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా నాకు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీని విడవాలని నాకు మనసులో గాని ఎక్కడ కూడా లేదు నేనే కాదు నా భార్య గాని నా కూతురు గాని నా కొడుకు గాని మా మా యొక్క మా ఆలోచన విధానం అట్లుంది పరిస్థితులు బాగలేవనో అది బాగలే నేను ఒకవేళ ఈరోజు నేనేమంటే మీడియా నేను ఎప్పుడు కూడా తప్పు ఒక అనుమానం వచ్చింది రాజశేఖర్ కదా అని నేను తప్పు పట్ట ఎవరో కాబట్టి ఎవరు ఏం దీంట్లో నేను ఎవరు మీడియా తప్పు పట్ట మేమే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ మీడియాని అణగదొక్కుతుందని అణగదొక్కుతుంది మీడియా స్వతంత్రాన్ని లాగేస్తుందని ఎన్నో అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది మే మా పార్టీ చెప్పడం జరిగింది అలాంటి చెప్పిన వాళ్ళమే మేమే మీడియా యొక్క స్వతంత్రాన్ని ఊహాగానాలను మేము ఎప్పుడు కూడా తిరస్కరించము ఆహ్వానించము సార్ ఢిల్లీకి మీరు ఒక్కరే పోతారా లేకపోతే పిసిసితో కలిసి పోతారా ఢిల్లీకి అందరు పోవాలని లేదు ఒక్కరు పోవద్దని లేదు ఢిల్లీ యొక్క సాంప్రదాయం ఏముంది డాక్టర్ దగ్గరికి ఎందుకు నాకు కడుపు నొప్పి వస్తే నేను పోతా నేను 100 మందిని ఎందుకు దొరకపోతే డాక్టర్ దగ్గర అట్లా కాదు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ ఉన్నారు ఎవరికి లేని ఇబ్బంది మీకు ఒక్కరికి ఎందుకు అని మీరు అనుకుంటున్నారు నేను ఒకరి గురించి మాట్లాడా ఎవరి మనసులో ఏముందో నాకు తెలియదు నా కడుపు నొప్పి ఉన్నది నేను డాక్టర్ దగ్గర పోవాలి అంటే నేను రాజకీయంగా నాకు అంత ప్రాబ్లం అనిపిస్తుంది నేను మేడం దగ్గర పోతా రాహుల్ అండ్ రాహుల్ గాంధీ గారిని కేసీఆర్ ఠాకూర్ గారిని కలిస్తే మా ఇద్దరు ఇన్ఛార్జీలు శ్రీనివాసన్ భోసరాజు మా జిల్లా భోసరాజు గారు వాళ్ళతో అయితే నాకు ఆ స్వతంత్రం ఉంది కదా మా జిల్లా రెగ్యులర్గా నా జిల్లాతోటి మాకు శ్రీనివాసన్ గారు